కీలకమైన ఎన్నికల్లో ఉద్యమంలో పనిచేసిన అనుభవం కార్యకర్తలకు ఉందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలంలో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రకరకాల జిమ్ముకులతో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎన్నికల బరిలోకి వస్తున్నారని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో టీఆర్ఎస్ పార్టీ రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, 119 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఒక స్థానాన్ని కైవసం చేసుకోగలిగిందని అన్నారు. యూట్యూబ్లో వాట్సాప్లలో ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేస్తున్నారని తప్ప బీజేపీ నాయకులు ఒరగబెట్టింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. ఉద్యమంలోనైనా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటులోనైనా కార్యకర్తల బలంతోనే ముందుకు కొనసాగిందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. ఎంత అందమైన భవనం ఆ పునాది రాళ్లపైననే ఆధారపడి ఉంటుందని అన్నారు. ఈ విషయం ఎంత వాస్తవమో కార్యకర్తలు లేని పార్టీ ఉండదన్నది కూడా అంతే వాస్తవమని కార్యకర్తలను ఉత్తేజపరిచారు. మనం ఎన్నో ఉద్యమాలు చేసినాం, చాలా కీలకమైన ముఖ్యంగా ఎలక్షనే కాకుండా ఉద్యమాలలో కూడా అందరం కూడా పనిచేసిన అనుభవం ఉన్నది చేగుంట మండల ప్రజలకు, సైగుంట మండల నాయకులకు కూడా. మరి ఈరోజు ఎలక్షన్లో కూడా మరి ఎదురు పార్టీలు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు రకరకాల జిమ్మిక్కులు చేస్తుంటారు. మరి వాళ్ళంతా ఎంత మట్టు చేస్తారనేది మీకు తెలుసు. వాళ్ళకి ఏం బలం ఉన్నది, ఏం సత్తా ఉన్నది, ఏం చేయగలుగుతారు, ఏం చేయలేరు. మరి వాళ్ళు రేపు గెలిస్తే ఏం చేయబోతారు, గెలవకపోతే ఏం చేయబోతారు, వాళ్ళకున్న సత్తా ఏంది ఈ ప్రాంతంలో, అవన్నీ కూడా మీకు తెలుసు. మరి 119 నియోజకవర్గాలు మన తెలంగాణ రాష్ట్రంలో మరి 2 ఎన్నికలైనాయి. గత 2 కూడా మీ అందరి కృషి వల్ల, మీ అందరి దయ వల్ల మళ్ళీ 2 కూడా మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. బాధ్యత మన మీద ఉంటది కనుక మనం ఓపికవలసిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఎన్నో మరి ఉద్యమాలలో గాని ఎన్నో కార్యక్రమాలలో చేసి వాళ్ళు ఏం లాభం పొందని వాళ్ళు కూడా ఎంతో మంది కార్యకర్తలు ఉంటారు. మరి ఒక ఇల్లు బంగ్లా కట్టుకున్నామంటే మరి పునాది రాళ్ళు కూడా ఉంటాయి. పునాది రాయి మనకు కనబడదు, మరి బంగ్లా బ్రహ్మాండంగా కనబడుతుంది. కానీ పునాది రాయి, మరి ఆ పునాది రాయితోటే ఇవాళ మనం అంటున్నాం కనుక కార్యకర్తలు లేకుంటే ఏ పార్టీ కూడా ఉండదు అనేది కూడా మీ అందరితో మనవి చేస్తున్నా. కార్యకర్తల బలంతో ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే అప్పుడు ఉద్యమాలే గాని ఇప్పుడు ప్రభుత్వమే గాని ఇవాళ కార్యకర్తల బలం ఉన్నది కనుక తప్పకుండా కార్యకర్తలు గల పార్టీ ఇవాళ చాలా బ్రహ్మాండంగా ఎక్కడ చూసినా